हाय गाइस वेलकम टू एसआर इलेक्ट्रिकल मनम टू पिन साकेट रीप्लेस चेसी थ्री पिन साकेट कनेक्शन एलावा चूदा टू पिन अंटे मन की रेंडे वायर्ल वस्ताई अदे थ्री पिन अयिते मन की इक्कड मूड वायर्ल कावाल कदा मूड वायर्ल मूडिटिकी टू पिन रेंडु वायर्ल उन्नायि कदा रेंडु वायर्ल देनिकि कनेक्शन इव्वालनेदि चाला मंदिकि मामूलुगा तेलियनि वाळ्ळकंदरिकि डौट अनेदि वस्तुंदि ఈ రెండు వైర్లని ఈ 2 పిన్ ని 3 పిన్ కి ఎట్లా రీప్లేస్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం మనం మామూలుగా ఈ 2 పిన్స్ ని మామూలుగా ఈ 3 పిన్స్ లో పెడితే 16 ఆంప్స్ గాని మామూలుగా ఏదున్నా గాని ఇందులో పట్టదు ఈ సైల్ పక్కకనిపై ఇరిపోవడం జరుగుతుంది అందుకని 2 పిన్ పెట్టుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనం 3 పిన్ సాకెట్ కి చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాము ఈ ఉన్న 2 పిన్ సాకెట్ ని తీసేసి మనం 3 పిన్ ని ఏ విధంగా ఇస్తామో ఈ వీడియోలో చూద్దాం మామూలుగా కొన్నిటికి షట్టర్ ఉంటది గనక ఈ సాకెట్లు పెద్ద సాకెట్లు గనక ఈ 2 పిన్స్ అనేవి పట్టవు సో అట్లాంటప్పుడు మనం ఈ 2 పిన్ ని మనం మార్చేసి ఆ 3 పిన్ కనెక్షన్ అనేది ఎలా ఇవ్వాలో చూద్దాం 2 పిన్ కి రెండే వైర్లు ఉంటాయి అది ఒక ఫేస్ ఒకటి న్యూట్రల్ చూసాం కదా మనం ఈ సాకెట్ లో మనకి రైట్ సైడ్ లో ఎల్ లెఫ్ట్ సైడ్ లో న్యూట్రల్ ఉంటుంది ఇందులో ఫేస్ న్యూట్రల్ రెండు వైర్లే గనుక ఫస్ట్ మనం ఇందులో నుంచి వైర్ తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి ఈ రెండు వైర్లను కూడా प्लग पंप तरवा की दीनों का मूडेकोवाली एंकंटे मन को केबल की केबल मन एन लागना मन की मूडने अडम वी आगेपो सो यह विधा मूडेक तरवा की मन की पिन्स मूडुनाई వైర్లు అనేవి రెండే ఉన్నాయి కదా ఎర్త్ ని మనం డమ్మీ చేసుకోవాలి ఎర్త్ మనకి ఇందులో ఎర్త్ వైర్ లేదు గనక ఈ రెండు వైర్లని ఒక ఫేస్ ఒక న్యూట్రల్ గా వాడుకోవాలి ఇక్కడ మనం ముడి పెట్టాం కదా ముడి అనేది కాస్త అడ్డం వస్తుంది దీనికి సో ముడి కంపల్సరీ ఉండాలి ఎందుకంటే రెండు వైర్లే గనుక మనకి ఇది టైట్ చేసినా గానీ టైట్ గా వైర్లు అనేది ఉండదు సో ముడి వస్తే మనకి ఇలా వెనకకి లాగినా కూడా ప్రాబ్లం అనేది రాదు సో ఈ విధంగా ఒక ఫేస్ ఒక న్యూట్రల్ రెండు వైర్లు ఇచ్చేసాము దీని
దీంట్లో పెట్టేసి దీన్ని కూడా మనం కేబుల్ ని టైట్ చేసుకోవాలి మనకు మామూలుగా మిక్సీ రైస్ కుక్కర్ లాంటి వాటికి కొన్నిటికి 2 పిన్ వస్తుంది 2 పిన్ వచ్చినప్పుడు మన కిచెన్ లో ఇలా 16 ఆమ్ సాకెట్లు ఉంటాయి ఇలా 16 ఆమ్ సాకెట్లు ఉన్నప్పుడు ఈ పిన్స్ అనేవి అందులో పట్టవు గనుక దాన్ని తీసేసి ఇది పెట్టేసుకుంటే ఇంకా మనకి ప్రాబ్లం అనేది ఉండదు జస్ట్ మనం అందులో ప్రెస్ చేయగానే వెళ్ళిపోతుంది ఈ 2 పిన్ ఇచ్చిన వాటికి ఏ వేర్ హెడ్ సైడ్ ఇచ్చినా పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు సో ఇప్పుడు స్క్రూ ఫిట్టింగ్ అనేది అయిపోయింది కదా ఇప్పుడు ఇది మన స్విచ్ బోర్డు ఈ స్విచ్ బోర్డులో మనం మామూలుగా 2 పిన్ అయితే పట్టట్లేదు కదా జస్ట్ మనం ఇలా ప్రెస్ చేస్తే చాలు టాప్ అనేది పడిపోతుంది మనం ఈ విధంగా 2 పిన్ నుంచి వెళ్ళి 3 పిన్కి మార్చుకోవచ్చు ఇలాంటి 2 పిన్ ఉన్నప్పుడు దాన్ని తీసేసి మనం 3 పిన్ గా ఈజీగా మార్చుకోవచ్చు థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్